శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. వృషభరాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయానికి వస్తే, కుటుంబ స్థానంలో ఉన్న చతుర్గ్రహ కుటుంబం తగ్గుతుంది కాబట్టి కొంచెం కుటుంబపరంగా ఒక అన్యోన్యత, ఒకరు ఒకరి మధ్య కొంచెం సంబంధ బాంధవ్యాలు పెరగడానికి అవకాశం బాగా కనబడుతుంది. దూర ప్రదేశాల నుండి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. దూర ప్రయాణాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే కనబడుతుంది. ఆటోమొబైల్, స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్ బిజినెస్, అదేవిధంగా ఆయిల్ ఇండస్ట్రీస్, పెట్రోల్ బంక్స్ ఇటువంటి రన్ చేసే వాళ్ళకి లాభదాయకంగా బాగా కనిపిస్తుంది. తర్వాత చదువుకున్న విద్యార్థుల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కూడా సత్ఫలితాలు రావడం. తర్వాత వైవాహిక జీవితంలో ఉన్న దోషము నివృత్తి చేస్తూ ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసిన దాంట్లో సఫలీకృతం అవ్వడానికి చాలా అవకాశం ఉంది. కొత్తగా వివాహం చేసుకున్న వాళ్ళకైతే అన్యోన్యత ఇంకా పెరగడానికి కావాల్సినంత బలం అనేది ఈ వృషభరాశి వారికి ఈ సంవత్సరం బాగానే కనిపిస్తుంది. 15 రోజులు బాగా కనిపిస్తుంది. ఇది ఇలాగ ఉంటుండగానే వృషభరాశి వారికి 3 ఏంట్లో కుజుడు ప్లస్ బుధుడు ఈ 2 గ్రహాలు ఉన్నాయి కాబట్టి విక్రమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్, ఎంత ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే అంత సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకుని ముందుకు వెళ్ళవచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కానీ, డైరెక్షన్ ప్రొడక్షన్స్ అటువంటి రంగంలో ఉన్నవాళ్ళు కానీ, మీడియా రంగంలో ఉన్నవాళ్ళు కానీ, తర్వాత హోటల్ ఇండస్ట్రీ ఉన్నా తర్వాత షేర్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి మంచి లాభదాయకం కనబడుతుంది. తర్వాత గవర్నమెంట్ సెంట్రల్ సెక్టర్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్స్లో వర్క్ చేసే వాళ్ళకి లైట్ ఇంప్రూవ్మెంట్స్, తర్వాత ఇంక్రిమెంట్స్ ఇవన్నీ వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన సమస్య ఎక్కడ వస్తుందంటే గురుబలం బాగుంది కాబట్టి మహా అద్భుతమైన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అష్టంలో ఉన్న శనికేతుల ప్రభావం వలన కొంతవరకు ఆరోగ్యం క్షీణించడము, తర్వాత నాభి కింద భాగంలో కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లము, తర్వాత ఆడపిల్లలకైతే వాళ్ళకు ఉండే సమస్యలు కొన్ని బయటపడ్డాము, దానివల్ల కొంచెం మెడిసిన్ వాడడం, మెడికిన్ కంట్రోల్లో వెళ్ళడం మీరు ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శనీశ్వరికి సంబంధించిన మంత్రాన్ని ఏదైనా కొంతవరకు చదువుకున్న, దానాలు ఇచ్చుకున్న దానివల్ల కొన్ని దోషాలు పోయే అవకాశం ఉంటుంది. తర్వాత అమ్మవారి కటాక్షం పొందడానికి కావాల్సిన మంత్ర సాధన కానీ చేసుకోగలిగితే ఈ 15 రోజుల్లో ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఐశ్వర్యానికి తిరగలేదు, ఆరోగ్యం మాత్రం బలహీన ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనా శని యొక్క మంత్ర సాధన వల్ల రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.